పుష్కరము అంటే ఒక పవిత్ర సమయము. ఈ పుష్కర సమయము 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. కనుక ఈ పవిత్ర సమయములో స్నానాలు, దానాలు, పితృకర్మలు మరింత సత్ఫలితాలను ఇస్తాయి. బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశికి మారుతూ ఉన్నప్పుడు పుష్కరునితో కలిసి ఈ భూమి మీద ప్రవహించే ముఖ్యమైనటువంటి 12 నదుల జలాలను, రోగాలను మాపే ఔషధీ గుణాలతో పాపాలను సంహరించేవిగా చేస్తాడు. అందువలన పుష్కర స్నానాలు మహామహిమాన్వితాలు. బృహస్పతి దేవతలకు ఆచార్యుడు, నవగ్రహాలలో శుభగ్రహంగా ప్రసిద్ధి పొందాడు. జలాధిపతి అయిన వరుణుని కుమారుడు ముచ్చుడు. ఆయన దేహం నుండి రసాలు స్రవిస్తాయి. ఆ రసం నుంచి పుట్టినవాడు అంగీరసుడు. ఈ అంగీరసుని కుమారుడే బృహస్పతి. ఈ బృహస్పతి పూజ్యుడు, జనోపకారి, బలవంతుడు, వర్షప్రదాయకుడు, సకల శుభాలకు కారకుడు. అలాంటి బృహస్పతి పుష్కరునితో కలిసి 12 నదులలో ఆవహిస్తాడు. ఆ నదులు గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమారది, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీత మొదలైనవి. బృహస్పతి మేషరాశిలోనికి ప్రవేశిస్తే గంగానదికి, వృషభరాశిలోనికి ప్రవేశిస్తే నర్మదానదికి, మిథున రాశిలోనికి ప్రవేశిస్తే సరస్వతీ నదికి, కర్కాటకం రాశిలోనికి ప్రవేశిస్తే యమునా నదికి, సింహరాశిలోనికి ప్రవేశిస్తే గోదావరి నదికి, కన్యారాశిలోనికి ప్రవేశిస్తే కృష్ణానదికి, తులారాశిలోనికి ప్రవేశిస్తే కావేరీ నదికి, వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తే భీమారదికి, అలాగే ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలోనికి ప్రవేశిస్తే తుంగభద్రకు, కుంభరాశిలోనికి ప్రవేశిస్తే సింధు నదికి, మీనరాశిలోనికి ప్రవేశిస్తే ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి.